మన గార్డెన్లో తిరిగే కొన్ని పురుగులను మనం ఎలాగ ట్రాప్ చేసి మన పంటను మనం కాపాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను, మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. గార్డెన్లో కనిపిస్తున్నటువంటి ఈ ఎల్లో ట్రాప్స్ అన్నీ కూడా ఏంటివి, నేను ఎందుకు వీటిని అరేంజ్ చేసినాను, ఇవంతా కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇవి చూడండి, గ్లాస్ ఇలాగుంటుంది. దీనికి 3 హోల్స్ ఉన్నాయి, రౌండ్గా అటు ఇటు అటు కూడా 3 వైపులా 3 హోల్స్ ఉన్నాయి. మధ్యలో కూడా ఒక హోల్ ఇచ్చిండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్స్ అండి, ఈ గ్లాస్కి క్యాప్స్. ఇవేమో మనము కట్టడానికి, మనం వేలాడదీయడానికి అవి వైర్స్ వాళ్ళే ఇచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం వేసే మెడిసిన్ అండి. అయితే మెడిసిన్ అనగానే మనకు కెమికల్స్ ఉంటాయి కదా అని మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనం ఇది చెట్టు మీద స్ప్రే చేయడం కానీ మట్టిలో కలపడం కానీ మనం ఇది చేయట్లేదు. జస్ట్ ఇది మనము ఒక ట్రాప్ లాంటిది, దీన్ని మనకు ఎటువంటి దీనివలన మన మొక్కలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పైగా మన మొక్కలకు మన సంరక్షిస్తుంది అన్నమాట, మన పంటను సంరక్షిస్తుంది ఈ ట్రాప్ ఉండడం వల్ల. మరి ఏ హాని, ఏ కెమికల్ కూడా మన సాయిల్లో కానీ మన మొక్కల మీద కానీ తగలకుండగా మనము దీన్ని వాడుకోవచ్చు. ఇదొక ఎర లాంటిదండి, జస్ట్ మనము చెప్పాలంటే పురుగులను అట్రాక్ట్ చేసేటటువంటి ఎర అన్నమాట ఇది. అయితే ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంది. దీనికి కూడా ఒక హోల్ ఇచ్చిండు. మనము నేను ఎలా గట్టి పెడతానో చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు ఈ వైర్ కూడా ఇచ్చాడు కదా, ఇవి కూడా ఇట్లా మనకు పీసెస్ కింద ఇస్తాడండి. ఇదిగోండి, ఈ విధంగా మనకు ఐదు ట్రాప్స్ వచ్చినాయి. ఒక ప్యాక్లో 5 వచ్చినాయి అన్నమాట ట్రాప్స్. 5 వైర్స్, 5 మెడిసిన్, ఇవన్నీ కూడా 5 5 ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈక్వల్గా చూడండి, ఆ హోల్లో నుండి పెట్టేసి దీన్ని మనము ఈ విధంగా రోల్ చేసేసి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఏం పెద్దగా ఉండదు అస్సలే, చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. కొంచెం ఆ గ్లాస్ హైట్ ఎంత ఉందో అంత మట్టుకు మనం ఇలాగ ఒక ముడిలాగా, నాట్ లాగా వేసేసుకొని, అంటే జారిపోకుండా అట్లా ఒక ముడి వేసుకోవాలండి. మధ్యలో గ్లాస్ అంత హైట్ కంటే కొంచెం తక్కువనే హైట్ వేసుకోవాలి. మీకు ఒక్కటి పెడితే మీకు అర్థమైపోతుంది మీరు తీసుకొచ్చుకున్నాక ఎట్లా పెట్టాలని. ఈ హోల్లో నుండి ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి, పైకి తీస్తున్నాను దీన్ని. ఇట్లా ఐరన్ని లోపలికి పంపించేసినాను కంప్లీట్గా. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన కూడా జారిపోయి కింద పడిపోకుండా ఎర మనం ఈ పైన కూడా ఒక నాట్ ఇలాగా జస్ట్ ముడిలాగా వేసుకోవాలండి. తర్వాత మనము ఈ క్యాప్ బిగించేసేయాలి. అంతే, చాలా చాలా సింపుల్ అండి ఇది మనం పెట్టడము, కానీ చాలా చాలా ఉపయోగం గార్డెన్లో. మరి ఎలాంటి టైంలో ఉపయోగమో కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా టైట్గా ఫిట్ అయిపోతుంది క్యాప్, మనం అట్లా ఫిట్ చేసేయాలి. ఇట్లా మనము పాదుజాతులు ఉన్నప్పుడు మన దగ్గర గార్డెన్లో మరి ఈ ట్రాప్స్ అనేటివి చాలా అవసరము. అయితే మరి ఎక్కడి నుండి వస్తాయో మనకు తెలీదు ఈ పండుదోమ, పచ్చదోమ ఇలాంటివి. అసలు పాదులు స్టార్ట్ అయినాయి, ఇంకా పిందలు పడుతున్నాయి అంటేనే వచ్చేస్తాయండి ఆ పురుగులు, చాలా డేంజర్గా ఉంటాయి. అవి వచ్చి జస్ట్ ఇట్లా పిందలను ఇలా జస్ట్ పిందల మీద వాలి జస్ట్ కుట్టేసి వెళ్ళిపోతుందండి. అసలు ఇంకా ఆ పింద ఇంకా పాడవ్వాల్సిందే మన గార్డెన్లో. చాలా బాధ అనిపిస్తుందండి, ఎంతో ఆశతో మనం పెట్టుకుంటాము. ఒక పువ్వు వచ్చింది, ఒక పింద వచ్చింది అనగానే చాలా సంతోషిస్తాం కదా. మరి ఇట్లా మరి అవి పాడైపోయినాయి అనుకోండి, ఈ పురుగులకు బలి అయిపోయినాయి అనుకోండి ఆ పిందలు, మనకు చాలా అసలు ఎంత అంటే అంత బాధ ఉంటుంది అసలు. మరి ఈ ట్రాప్స్ వలన మరి ఆ పురుగులను ఏవైతే ఈ మన పిందె
పిల్లలను పిండ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి కుడతాయో అలాంటి దోమలు కానీ అలాంటి పురుగులు కానీ ఈ ఎరా ఏదైతే మనం పెడుతున్నామో ఈ ట్రాప్లో వాటిని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాస్కి చక్కగా హోల్లో నుండి అవి వెళ్ళిపోతాయి లోపల మెడిసిన్ ఇదికి, అసలు అవి మళ్ళీ తిరిగి ఆ హోల్లో నుంచి బయటికి రాలేని స్థితిలో అవి దాంట్లోనే పడి చనిపోతాయి అన్నమాట. నేను మీకు మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను ఎన్ని అసలు పురుగులు ఉంటాయి మన గార్డెన్లో మనకు తెలియదు. మనం ఏదో ఒకసారి వచ్చి ఒక గంట సేపు చూసి వెళ్ళిపోతాం కానీ ఇంకా తర్వాత వాటి పని అవి పొద్దున్న రాత్రి చేస్తూనే ఉంటాయండి. ఎక్కడ ఏ పూత పింద ఉంది ఏంది వాటి పని అవి చేసుకుంటుంటాయి అంతే. కానీ మనకు నష్టమే కదా, పంట నష్టం జరుగుతుంది. అలాగ జరగకుండా మనం ఈ ట్రాప్స్ ఉపయోగించి మన గార్డెన్ని కాపాడుకొని మంచి దిగుబడి మంచి పంటను మనము తీసుకుందామండి. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ట్రాప్స్ వచ్చేసి నాకు 300 రూపీస్లో ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసుకున్నానండి. మరి మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని